నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం లోలం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు టీచర్లు సక్రమంగా రావడం లేదని విద్యా కమిటీ చైర్మన్ పాఠశాలకు తాళం వేయడం చర్చనీయాంశమైంది. డీఈఓ వచ్చే వరకు తరగతులకు వెళ్లేది లేదని విద్యార్థులు అక్కడే భీష్మించుకుని కూర్చున్నారు. చివరకు ఎంబీఓ అక్కడకు చేరుకుని నచ్చజెప్పడంతో విద్యార్థులు శాంతించి తరగతి గదులకు వెళ్లారు. ఉపాధ్యాయుల కొరత వాస్తవమేనని, నలుగురు ఉపాధ్యాయులలో ఒకరు ఉద్యోగ విరమణ పొందారని ఎంబీఓ వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 600 ఉపాధ్యాయ ఖాళీలున్నాయని, ఖాళీలు సర్దుబాటు చేయడం కష్టతరంగా మారిందని తెలిపారు. దిలవార్పూర్ మండలం నీలోలం యూపీఎస్సీ స్కూల్ ఇద్దరు టీచర్స్ ఉన్నారు. ఒక టీచర్ ఎప్పుడు లీవ్ లో ఉంటుంది. ఇద్దరు టీచర్స్ 7 క్లాసులు నడుపుతున్నారు. 7 క్లాసులు అంటే ఒక తరగతిలో 4 క్లాసులు పెట్టి ఒక క్లాస్ చెప్తే 4 ఇంకా 3 క్లాసులు వినాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఈ పాఠశాలలో కనీసం 6 టీచర్స్ ఉండాల్సిన పాఠశాలలో 3 టీచర్లకైనా 2 టీచర్లు మాత్రమే రెగ్యులర్ గా ఉంటారు. ఒక టీచర్ ఎప్పుడు లీవ్ లో ఉంటుంది. అంటే అలాంటి పరిస్థితుల్లో మా విద్యార్థులకు కనీసం ఎగ్జామ్ రాయడానికి కూడా ఏది రాయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు ఏం రాయలేకపోతున్నారు, కాలు పేపర్స్ ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మేము మా పిల్లలని భవిష్యత్తు ఖరాబ్ అవుతుందని చెప్పేసి ఈ రోజు మేము పాఠశాల ఎగ్జామ్ కూడా రాయమని చెప్పేసి బయటకు తీసుకురావడం జరిగింది. మాకు కనీసం 3 టీచర్లను డిప్యూటేషన్ మీద స్కూల్కి ఇవ్వాలని చెప్పి మేము డీఓకి చెప్పినా కూడా డీఓ కూడా సరిగా స్పందించకపోవడం, ఎంఈఓ సరిగా స్పందించకపోవడం వల్ల పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. ఖచ్చితంగా ఇలా ఆమిస్తేనే స్కూల్లో పిల్లలకు పంపిస్తామని చెప్పి మేము బయటకు రావడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ 4 పోస్టులు శాంక్షన్, ఒక రిటైర్ అయిపోయారు, ప్రస్తుతం 3 వర్కింగ్లో ఉన్నారు. దాంట్లోకి వెళ్ళి ఒక్కరు లీవ్లో ఉన్నారు. ఇక లీవ్ అంటే వాళ్ళ పర్సనల్ అవసరం కాబట్టి, అంటే ఒక్కరోజు ఒక్కరు పెట్టుకోవచ్చు, ఇంకో రోజు ఒక్కరు పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు అది. అయితే మొన్ననే వారం క్రితం